నాయకులు ముక్కా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. కొంత ఈ వైజాగ్లో జరుగుతున్న ఈ మొత్తం పరిణామాలను కొంత దగ్గరగా మానిటర్ చేస్తున్న వ్యక్తి. ముక్కా శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఇవాళ వైజాగ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడే అయితే కొంతవరకు అయితే కొంతమందిని ఇప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఆల్రెడీ వైజాగ్ పోలీసులు సేవ్ చేశారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏందనుకుంటున్నారు? మీరు అక్కడ వైజాగ్ నుంచి అక్కడ రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకుడిగా ఎట్లా చూస్తున్నారు దీన్నంతా మీరు? ఒకటైతే చెప్పుకోవచ్చు సార్, విశాఖ పోలీసుల్ని విశాఖ సిపి గారు ఎవరైతే రవిశంకర్ గారు శబాస్ పోలీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి అరాచకాలు ఒక చేతుల్ని రాజకీయ నాయకులు కబం దక్క తొక్కేసి వాళ్ళ చట్టాన్ని నిర్వర్తించుకుంటే వాళ్ళు తొక్కేస్తున్నారండి. పోలీసులు కానీ చాలా ఫ్రీ హ్యాండ్ గా వదిలితే ఇలాంటి దొంగనాపతుల్ని కేటీగాల్ని అందరూ కలిపి ఏరేస్తారు పోలీసులు. అంత పవర్ఫుల్ పోలీసులు ఆంధ్ర పోలీసులు. అలాంటి ఆంధ్ర పోలీసులు ఈ యొక్క రాజకీయ నాయకులు కబం దక్కాల్లో వాళ్ళ రాజకీయ పలుకుబడి ఉపయోగించి వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళ ఐపీఎస్ చదువుకొని వాళ్ళు చేస్తున్న డ్యూటీ చక్రంగా చేయించబడి ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. ఒక్క ఈ ఎలక్షన్ కోడ్ వల్ల పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఉండబెట్టుకే ఈ 48 అవర్స్ మొత్తం మన సిపి గారు ఎలా ఘనత సాధించారు మిగతా పోలీస్ సిబ్బందితో కలిపి చూస్తున్నాం. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ మనం గౌరవించుకోవాలి, సత్కరించుకోవాలి. అలాంటి ఇలా పోలీస్ అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రంలో మిగతా పోలీస్ ఆఫీసర్ ఇలాగే తయారవ్వాలి, ఒక నీతి నిజాయితీ ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో ఆ రకంగా చేశారు రోజు మన రవిశంకర్ అయ్యర్ గారు. కానీ ఒకటి యువతకు కూడా ఎక్కడికక్కడే కౌన్సిలింగ్ ఇవ్వాలండి. ఈ యొక్క ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని జరిగాయి. ఇంత ముందు ఎప్పుడు ఇలా ఉండేది కాదు. యువతని వాళ్ళు ఒక వీక్ పాయింట్ ని క్యాచ్ చేసి తీసుకెళ్లిపోతున్నారు ఎక్కడికక్కడే పక్క దేశాల్లో ఉద్యోగాలని చెప్పిస్తూ వాళ్ళు ఇష్టాలజీగా వాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత ఉపాధి లేకుండా యువతను అసలు పెట్టేసి వాళ్ళకి ఎక్కువ పరిస్థితుల్లో కూడా ఒక పరిశ్రమ కానీ ఒక 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 ఫ్యాక్టరీ ఇండస్ట్రీ కానీ ఉపాధి కానీ కల్పించకపోవడం వల్ల యువతి రోజు తప్పుదారి పెడతారు. విశాఖ లాంటి ఉత్తరాంధ్ర ఈ విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం కూడా వలస అవుతున్నారు. బీటెక్ బీఈడి చదువుకున్న విద్యార్థులు ఈ రోజు ముంబై లాంటి రాష్ట్రాల్లోని బెంగళూరు లాంటి రాష్ట్రం హైదరాబాద్ లో వెళ్ళిపోయి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేస్తున్నారు. కారణం ఎందుకు వచ్చిందంటే యువతకు సరైన ఉపాధి లేక, అదే ఉపాధి ఉంటే యువతి తప్పుడు దారికి వెళ్ళరు. ఇలా తక్కువ డబ్బులకి మనీ ఆ చూపిస్తే వాళ్ళ యొక్క వాళ్ళ క్యాప్చర్ అయిన పడరు. అంతవరకు ముందుకు తీసుకుపోయి యువతను పాడు చేయడం కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకోవాలి. పోలీసులు ఫ్రీ హ్యాండ్ వదిలేయాలి. ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసులు మీ కమండక్షన్ లో పెట్టుకోకూడదు. ఇలా జరిగితే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంకి ఇలాంటి అరాచక శక్తులు ఇలాంటి కుట్రలు ఇలాంటి కుంభకోణాలు చాలా ఉన్నాయి. అన్ని బయట రావాలంటే మన విశాఖ సిపి గారిని సత్కరించి ఆయనకి ఇంకా ఉన్నత పదవులు ఇచ్చేసి దీని మీద హిట్ దర్యాప్తు వేయాలని చెప్పి నేను మా జనసేన పార్టీ నుంచి కోరుకుంటానండి. రైట్ సార్, రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. భానుజ గారు, భానుజ గారు, ఇవాళ మనం ఒక ఇష్యూని మనం చూసుకుంటే ఇవాళ దాదాపుగా అంటే వైజాగ్కి సంబంధించిన యువకులను తీసుకుపోయేటప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి 150,000 తీసుకున్నారు. మీరు ఇప్పటిదాకా చెప్పారు 75,000 ముందు తీసుకుంటారు, ఆ తర్వాత 75,000 డబ్బులు కట్టి వెళ్ళి మరీ ఇరుక్కుంటున్న పరిస్థితి. దీన్ని ట్రాక్ చేయాలంటే మీరు గతంలో ఉన్న ఇన్సిడెంట్స్ మీరు ఆల్రెడీ చూసుంటారు. దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పారంటే అక్కడ ఉన్న అంటే సిస్టమ్స్ కానీ అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ ఎట్లా పని